Welcome to Yo-Yo TV Cinetakis. Garuda Express, an international courier service. తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా సినిమాకి మంచి పేరును డబ్బుల్ని వెనకేసుకుంటుంది ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు దిల్ రాజు పేరే. మూవీ సెలెక్షన్స్లోనూ దిల్ రాజు స్టైలే వేరు. అయితే దిల్ రాజు అన్న మాటలకి ఓ మ్యూజిక్ డైరెక్టర్ చాలా హట్ అయ్యారట. అయితే ఆ తర్వాత రిలీజ్ అయి దిల్ రాజే కరెక్ట్, దిల్ రాజుకు అందులోనూ ఓ టేస్ట్ ఉందని అంటున్నాడు. ఏంటా టేస్ట్, ఎవరా మ్యూజిక్ డైరెక్టర్, ఈ స్టోరీలో తెలుసుకోండి. దిల్ రాజును టాలీవుడ్లో అందరూ జడ్జిమెంట్ కింగ్ అంటారు. కథల ఎంపికలో ఆయనకు తిరుగులేదన్న పేరు కూడా ఉంది. అయితే రాజుకు కథల విషయంలో ఉన్న టేస్ట్ ఏంటన్నది అందరికీ తెలిసిందే, కానీ ఆయనకు మ్యూజిక్ మీద కూడా మంచి గ్రిప్ ఉందని తాజాగా తెలిసింది. ఒక ప్రముఖ సంగీత దర్శకుడికి ట్యూన్ విషయంలోనూ ఆదేశాలిచ్చేంత విషయం ఆయనలో ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్రాజు బ్యానర్లో మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ దిల్రాజు మ్యూజిక్ టేస్ట్ గురించి ఒక ఆసక్తికర సంఘటన చెప్పాడు. రాజు బేనర్లో మిక్కీ తొలిసారిగా చేసిన సినిమా కొత్త బంగారులోకం. అందులోని పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా నేనని నీవని అనే పాట అయితే సంగీత ప్రియుల మతి పోగొట్టింది. నిజానికి ముందు ఆ పాట ఆడియోలో ఉన్నట్లుగా లేదట. నేనని నీవని అనేది అసలు పల్లవే కాదట. దానికంటే ముందు మరో రకంగా ఈ పాట పల్లవి మొదలవుతుందట. ఆ అదనపు ట్యూన్ విని దిల్రాజు నో అన్నాడట. నేనని నీవని అనే దగ్గర నుంచి పాటను మొదలుపెట్టాలని, ముందు వచ్చే లైన్లు తీసేయాలని మిక్కీకి చెప్పాడట. దిల్రాజు చెప్పింది కాదనే ధైర్యం లేక సరే అన్నాడట మిక్కీ. కానీ తాను ఎంతో ఇష్టపడి చేసిన అడిషనల్ ట్యూన్ను తీసేయడంతో మిక్కీ చాలా ఫీల్ అయ్యాడట. 2 రోజుల పాటు తన మనసు మనసులా లేదని అన్నాడు మిక్కీ. కానీ దిల్రాజు చెప్పిన ప్రకారం పాట కంపోజ్ చేస్తే దానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఆ తర్వాత ఆయన ఎందుకలా మార్పు చేయించారో తనకు అర్థమైందని, ఆయనే కరెక్ట్ అనిపించిందని, మనం అనుకున్నదే కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం అప్పుడు తనలో బలపడిందని మిక్కీ అప్పటి స్వీట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.